మరిమర్ల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుంటి వేణుతో పాటు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి. దైత రైతులు పోడు చేసుకున్న జాగర పట్టాలు వెంటనే ఇవ్వాలి. పట్టాలు వెంటనే రైతులు సాగు చేసుకుంటున్న పోడు జాగలకు పట్టాలు వెంటనే రైతులపై పెట్టిన కేసులు వెంటనే రైతులపై పెట్టిన కేసులు వెంటనే మరిమర్ల గ్రామంలో సర్వే నంబర్ 102 104 లో 80 ఎకరాల భూమిని 80 మంది గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఈ భూములు తప్ప వాళ్ళకి ఎలాంటి భూములు లేవు. ఈ భూములకు పట్టాలు కావాలని ఈ భూములపై ఆధారపడినటువంటి దాదాపు 300 మంది జీవనోపాధి కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు కోడి చేసుకున్నటువంటి వ్యవసాయదారులందరికీ కోడి చేసుకున్నటువంటి గిరిజన దళితులందరికీ కూడా ఖచ్చితంగా ఆ పట్టాలు ఇస్తానటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వల్ల తెలంగాణ వ్యాప్తంగా అయితేనేంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితేనేంది, ముఖ్యంగా మరిమర్ల గ్రామంలో అయితేనేంది, వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇదే భూములపైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో కలెక్టర్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. కాబట్టి వల్ల ఇవాళ ఏదైతే దళిత గిరిజనులకు సంబంధించి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండో ఆ భూమి ఇచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి. కానీ వల్ల ఆ భూమి ఇవ్వకుండా జీవనోపాధి కోసం కుటుంబ పరిరక్షణ కోసం ఇవాళ దున్నుకుంటున్నటువంటి పేదలపైన ఈ భూములు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా మరిమర్ల గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళపైన చాలామంది పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇది అన్యాయమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ భూములు తప్ప వీళ్ళకి వేరే భూములు లేవు. ఈ భూముల్లో పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇస్తే ఇవాళ వలసలు ఆగుతాయి, దరిద్రం పోతుంది, పేదరికం పోతుంది. ఈ భూముల పైన జీవనోపాధి పొంది ఆ కుటుంబాన్ని బాగుపరుచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేటీ రామారావు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ భూములను సర్వే చేయండి. ఈ భూముల్లో 40 సంవత్సరాలుగా సాగున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు వట్టిమల్ల గ్రామానికి చెందినటువంటి ఒక మరిమర్ల గ్రామానికి చెందినటువంటి రైతులు కోడి చేసుకుంటున్నట్టు జాగా 80 ఎకరాల జాగా వారికి 80 మంది కంటే మరి మనిషికి ఒక ఎకరం రాని పరిస్థితులలో ఇలా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా మహారాష్ట్ర అధికారులు వాళ్ళపై దాడులు జరిపి అక్రమ కేసులు పెట్టి వాళ్ళను విమర్శించడం జరిగినది.